అప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను భారత్ గారి గురించి కానీ లేకపోతే బాలసింగ్ గారి గురించి కానీ ఇది కరెక్ట్. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దిగజారుడు భాష వాడుతుంది, ఇది పద్ధతి కాదని చెప్తున్నా. చెప్పండి రజనీ, తెలుగుదేశం పార్టీ దగ్గర కాకుండా ఉండేలాగా మొట్టికాయలు వేశారు అనే పాయింట్ ఆయన చెప్పింది. అంటే కేంద్రం నుంచి, అంటే మీ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి మీకు డైరెక్షన్లు వచ్చినాయి, తెలుగుదేశంతో పోవద్దు అనేది ఆయన ఉద్దేశంలాగా కనిపిస్తుంది. రైటా రాంగా రజనీ గారు? ఇప్పుడు రజనీ గారు, మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అవి ఒక లిమిటెడ్ కంపెనీలాగా కొంత వ్యక్తుల చేతుల్లో నడిచేటువంటి పార్టీ. విష్ణు గారు ఇప్పుడు ప్రధానమంత్రి 2022 ఒక్కొక్క నిమిషం పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కష్టం. కుటుంబ పార్టీ అన్నారు, కుటుంబ పార్టీ తెలుగుదేశం అన్నారు, ఇప్పుడు మళ్ళీ లిమిటెడ్ కంపెనీ అంటున్నారు. రేపు పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కష్టం అవుతుంది. ఇవన్నీ మళ్ళీ గుర్తు రికార్డులు, వీడియోలు రికార్డ్ అయి ఉంటాయి. రజనీ గారు ఒక్క నిమిషం. నరేంద్ర మోడీ గారు 2022-23 ఆగస్టు 15 ఒక ప్రకటన చేశారు. ఏంటంటే, ఈ దేశంలో కుటుంబ వారసత్వ పార్టీలు క్యాన్సర్తో సమానము, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి అనేటువంటి ఒక పదాన్ని వాడారు మా ప్రధానమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మా కోణంలో, మా దృష్టిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అప్పుడు, వాళ్ళ కొడుకు మంత్రి. ఒక్కొక్క నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షురాలుగా విజయం ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాక తర్వాత అధ్యక్షుడు ఆయన, వాళ్ళ కొడుకు ప్రధాన కార్యదర్శి. దీంట్లో ప్రజాస్వామ్యం ఏముందండి? దీంట్లో ఈ పార్టీలు ఏముంటాయి? వాళ్ళకి బుద్ధి పుట్టిన వాళ్ళకి టికెట్లు ఇస్తారు, వాళ్ళకి బుద్ధి పుట్టిన వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు. పొట్టి సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ లిమిటెడ్ కంపెనీ పార్టీ కాదు. ఏమంటారు, ఏమంటారు రజనీ గారు? పురంధరేశ్వరు కూడా ఎన్టీఆర్ కుమార్తె. ఏమన్నారు? పురంధరేశ్వరు కూడా ఎన్టీఆర్ కుమార్తె. కుటుంబ రాజకీయాల నుంచి రాలేదా? అది వేరు, ఇది వేరా? ఇప్పుడు రజనీ గారు, భారతీయ జనతా పార్టీలో పురంధరేశ్వరి గారు చేరేక ముందు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో గెలిచారు, మంత్రిగా పనిచేశారు, రాజకీయ అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు అంతే, ఇప్పుడు వినండి సార్, వినండి సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలో పుట్టారండి వీళ్ళు? వీళ్ళు ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఏమైనా ఫౌండర్లా? ఏ పార్టీ నుంచి వచ్చారు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు? ఒకసారి ఆగు విష్ణు గారు, ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి విష్ణు గారు. మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆ రోజులో మోస్ట్ పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీ ఆవిడతోనే పార్టీ పెట్టారు. ఇవాళ పార్టీ పెట్టారు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా ఎన్నికలు పోయారు.